అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర రోజు అక్కడ మా బసవతారెడ్డి నగర్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే తమ్ముగా పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ గౌరవం కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా చేయడం ఇక్కడ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే అన్న అంటే ఎవరు ఇంకా ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టై అప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం అమేజనమే. 5 రూపాయలకి కొంచెం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే 99 100 క్యాంటీన్లు ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారి కూలీ నాలుగు తీసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దారిద్ర్య దిగువ రేఖ ఉన్న వాళ్ళు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని వాడికి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు అక్షయ పాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. అంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం రెండు ఒకటి ఆహారం నీరు అది ఆహారం అన్న క్యాంటీన్ నీరు మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వెళ్ళబడి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది. అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందూపురం పట్టడానికి ఈ యొక్క దారిని సమస్యను తీర్చాము. అలాగే ఇంక ముందు ఇంక ముందు పనులు ఉన్నాయి మీరు చేసుకున్న దృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం. సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. కలెక్టర్ గారు చైర్మన్ దానికి మొత్తం మనకు ఒక నేను వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం పరికరాలు కావాలి ఏమి ఉన్నాయి ఏవి తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికిరకుండా ఎందుకు పనికిరకుండా పోయినాయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అన్ని కూడా పరిగెత్తులు అన్ని కూడా భర్తీ చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తూ ఉంటాం. కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ మనకి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా కొన్ని రెండు మూడు రోడ్లు కూడా మేము అందుకని నేను పరిగెత్తులు వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి యలంకకి రోడ్ అయితే నేను అయినైతే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది తుమ్ముకుంట మీదుగా ఉంది. ఏదైతే నాన్నగారు అప్పుడు భాషకు వాడని ప్రారంభించారో ఇలా అన్నీ కూడా అంటే ఏం లేదు సార్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది. సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చూద్దామండి తీసుకెళ్ళా ఆయన ఫిఫ్టీ తీసుకెళ్ళా అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకున్నా నన్ను మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం నా పేరుతన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం దానికోసం మేము గుర్తు చేస్తాం.